పార్కింగ్ నో పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీకు వినతి పత్రం అందించారు వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా. పార్కింగ్ జోన్లు నో పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయకుండా వాహనదారుల నుంచి చలానాలు వసూలు చేయడాన్ని వారు తప్పుపట్టారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడి చేస్తున్నా ఇప్పటి వరకు పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు. గుంటూరు అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని కలిసి వినతి పత్రం ఇచ్చిన అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. ఈరోజు గుంటూరు సంబంధించి చూస్తే ట్రాఫిక్ సమస్య అనేది చాలా సమస్య అయిపోయింది. ఎక్కడ చూసినా ట్రాఫిక్ బ్రేక్ అవ్వటం, ఇటు బస్టాండ్ ఏరియా కానీ లేకపోతే మార్కెట్ ఏరియా కానీ ఎక్కడ చూసి ఇటు చూసినా అలా అదే విధంగా పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకనే నేను ఒకటే తెలియజేస్తున్నా, ట్రాఫిక్ సంబంధించి ఈ ట్రాఫిక్ ఎస్పీ సంబంధించి కానీ వాటికి సంబంధించి కానీ ఎక్కడెక్కడ కొద్దిగా కంట్రోల్ చేయడానికి సిద్ధం అవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఎవరిన బళ్ళు నిలబెట్టినా మరి కారణంలో తీసుకుని నిలబెట్టాలని చెప్పేసి ప్రజలు కూడా కోరుతున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ మన అందరి సమస్య, మనకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలియని పరిస్థితి. కాబట్టి ఎవరైనా సరే బళ్ళు పెట్టేవాళ్ళు కానీ ఎవరైనా సరే ట్రాఫిక్ సంబంధించి కొద్దిగా ఎక్కడ చివరి ఎడ్జి ఉందో ఆ ఎడ్జి వరకు పెట్టవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అదేవిధంగా ట్రాఫిక్ సమస్య సంబంధించి బస్టాండింగ్ ఏరియాలో కొన్ని బార్గేట్స్ ఉండి అవి కూడా తొలగించేసి ఎక్కడెంత ఫాస్ట్ గా ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందో ఆ విధంగా కంట్రోల్ చేయవలసిందిగా అని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. ఎస్పీ గారు దానికి సంబంధించి వెంటనే చర్య తీసుకుని వెంటనే మన ట్రాఫిక్ సంబంధించిన డిఎస్పీని పంపిస్తాను, వెంటనే ఆ సమస్య ఉంటే మీరు తప్పకుండా చేయండి అని చెప్పేసి సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గా రూపాంతరం చెంది 22 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా నగరంలో ఎక్కడా కూడా పార్కింగ్ అని కానీ నో పార్కింగ్ జోన్ అని కానీ ఎక్కడా కూడా మున్సిపాలిటీ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ బోర్డులు కూడా పెట్టనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఇవాళ గుంటూరు నగరం కొనారడుతా ఉంది. గతంలో కూడా అనేక మార్లు పోలీసు అధికారులు కలిసి చెప్పాం, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా కలిసి చెప్పాం. ఎందుకంటే ఒక పక్క పోలీసులు సెల్ ఫోన్లో ఎక్కడ బండి కనబడితే చాలు అక్కడ బండి ఫోటోలు తీసుకోవటం, కార్లు ఫోటోలు తీసుకోవటం, చలానాలు ఇళ్లకు పంపిస్తా ఉన్నారు. చలానాలు ఇళ్లకు పంపిస్తున్నప్పుడు అసలు మీరు ఎందుకు ఫోటోలు తీస్తా ఉన్నారు, ఎందుకు చలాన్ రాస్తున్నారో కనీసం నగర పౌరులుగా మాకైనా తెలియవలసినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి మీరు మేము అడిగితే ఏదో నో పార్కింగ్ లో పెట్టారని చెప్పి, నో పార్కింగ్ అని బోర్డు ఎక్కడ ఉంది? కనీసం ఇప్పటికైనా కూడా కోట్లాది రూపాయల అపరాధ రుసుము పేరుతో ఇవాళ దోపిడీ కార్యక్రమం కాకుండా నగర ప్రజలకు సంబంధించి ఇవాళ వాళ్ళందరూ కూడా పార్కింగ్ జోన్లు ఎక్కడున్నాయి, నో పార్కింగ్ జోన్లు ఎక్కడున్నాయి తెలియజేసే విధంగా బోర్డులు పెట్టాలని చెప్పి మరోసారి ఎస్పీ గారిని కలిసి విన్నవించడం జరిగింది. దాంతోపాటుగా నగరం ఇవాళ ట్రాఫిక్ వలయంలో చిక్కుమని విలవెల్లాడుతున్నటువంటి పరిస్థితులున్నాయి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే స్కూల్ కేటాయింకి వెళ్తారో తెలియనటువంటి పరిస్థితులు, ఆఫీస్ కేటాయింకి వెళ్తారో తెలియనటువంటి పరిస్థితులు, ఇంతకుముందు అయితే ఎక్కడైనా సందులోంచి గొంతులోంచి వెళ్లే పరిస్థితులు అవకాశాలు ఉన్నాయి. ఇవాళ యూజీడీ పుణ్యమ అంట ఎక్కడ ఏ గొంతులోంచి వెళ్లే పరిస్థితి లేదు, ఏ సందులోంచి కూడా వెళ్లే పరిస్థితి లే. ట్రాఫిక్ లో విలవెల్లాడుతూ గంటల తరబడి వేచి చూడటం తప్ప మరో మార్గం లేనటువంటి పరిస్థితులున్నాయి. అందుకే ఎస్పీ గారిని కూడా కలిసి ఎస్పీ గారు ట్రాఫిక్ సంబంధించి కూడా నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకోండి. కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమందరం కూడా సహకరించడానికి సిద్దంగా ఉన్నామనే మాట కూడా వారి దృష్టికి తీసుకువెళ్లాం. వారు కూడా పార్కింగ్ నో పార్కింగ్ సంబంధించి త్వరలోనే ఆ జోన్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. వేచి చూస్తాం.